సంక్రాంతి అంటే గొబ్బెమ్మల పండగ, ముగ్గుల పండగ, మన ఊరి పండగ. ఇలాంటి సంక్రాంతి పండగను మన ఊరిలో జరుపుకుంటే ఎలా ఉంటుందో చూడండి. భోగి పండగ రోజున తెల్లవారుజామునే లేచి ఇలా భోగి మంటలు వేశాము. ఈ భోగి మంటలోనే నీళ్లు కాచి ఇంట్లో అందరము స్నానాలు చేశాము. ఆ తర్వాత ఇలాంటి సన్నాయి వాద్యాలు ఇంటింటికి తిరుగుతూ కొద్దిసేపు వాయిస్తూ వెళ్తాయి. ఆ తర్వాత ఇలాంటి తప్పెట వాయించే వాళ్ళు వస్తారు. దీన్ని తప్పెట లేదా పలకలు అంటారు. వీళ్ళు కూడా కొద్దిసేపు మన ఇంటి దగ్గరకు వచ్చి వాయించి వెళ్తారు. ఇక ఆ రోజు సాయంత్రం చరిత్బాబుకి భోగి పళ్ళు పోసాము. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ పోశాడు, తర్వాత వాళ్ళ మమ్మీ పోసింది. ఫస్ట్ పోస్తూ ఉంటే కొద్దిగా ఏడ్చాడనమాట. అవి ఇట్లా తలపైన పడుతుంటే వాడికి ఏదో ఇట్లా రాళ్ళు పడ్డట్టుగా అనిపించిందేమో. తర్వాత కామ్ అయిపోయాడు. మా చుట్టుపక్కల ఉన్న బంధువులందరినీ పిలిచాము. సో వాళ్ళందరూ వచ్చి చరిత్ బాబుకి భోగి పళ్ళు పోశారు. ఈ భోగి పళ్ళలో రేగుపళ్ళు, చెరక ముక్కలు, చిల్లర నాణ్యాలు, అలాగే చాక్లెట్స్, పువ్వులు ఇవన్నీ మిక్స్ చేసి ప్లేట్లో ఉంచాము. అందరూ వచ్చి చరిత్బాబు తలపైన భోగి పళ్ళు పోశారు. చివరగా నేను కూడా పోశాను, అలాగే మా అన్నయ్య కూడా వేశారు. చిన్నపిల్లలను నారాయణుడి స్వరూపంగా భావించి ఈ రేగుపళ్ళు పోస్తారట. చరిత్బాబుకి మా ఇంట్లో ఫస్ట్ టైం భోగిపళ్ళు పోసాము. సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చివరిలో తర్వాత సంక్రాంతి పండగ రోజు ఇలా ముగ్గులు పోటీలు జరిగాయి మా ఊర్లో. మా ఊరు వచ్చేసి రాజంపేట దగ్గర కూచివారిపల్లె గ్రామము. ఆ రోజైతే ఊళ్ళో ఉన్న మహిళలందరూ పోటీలు పడి మరీ ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల్లోనే వాళ్ళ క్రియేటివిటీని బయటపెట్టారనమాట. వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందా అని నాకు అర్థమైంది. చాలా బాగా వేశారు అందరూ. ప్రతి ముగ్గులోనూ చెరుకు గడలు, సంక్రాంతి పొంగలి ఇవన్నీ ప్రతి ముగ్గులోనూ ఉట్టి పడతాయి. 5-6 మంది ఒక గ్రూపుగా కలిసి ముగ్గులు వేస్తారు. ఇప్పుడే ముగ్గులు పోటీ స్టార్ట్ అయింది. సో అందరూ పోటీ పడి ముగ్గులు వేస్తున్నారు. ఎవరికి ఏ ముగ్గుకి ప్రైజ్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు అందరూ పోటీ పడి ముగ్గులు వేస్తున్నారు. ఎవరికి ఏ ముగ్గుకి ప్రైజ్ వస్తుందో నేను చూపిస్తాను. ఇక్కడ మా వదిన కూడా పార్టిసిపేట్ చేసింది. సో తన ముగ్గు వేస్తుంటే నేను కలర్స్ అది వేస్తూ వచ్చాను. సో తనకి హెల్ప్ చేశానన్నమాట. ఇక్కడ వేసే ప్రతి ముగ్గులోనూ చెరకు గడలు, రాముని బొమ్మలు, తెలుగుతనం ఒట్టిపడే అమ్మాయి బొమ్మలు, అలాగే మంచి సందేశాన్ని, అలాగే ముగ్గు చుట్టూ ఒక బోర్డర్ని కూడా వేసుకుంటూ వచ్చారు. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ కదా. సో అందరూ పార్టిసిపేట్ చేశారు. సో ఫైనల్గా ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలాగే సెకండ్ ప్రైజ్ ఈ ముగ్గుకి వచ్చిందన్నమాట. ఇక కనుమ పండగ రోజైతే మా ఇంట్లో అన్నీ స్పెషల్సే అన్నమాట. ఇక ఆ రోజైతే మా కజిన్స్, సిస్టర్స్ అందరం కలిసి భోంచేశాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కనుమ రోజు అన్నమాట. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో భోజనాలన్నీ ఏర్పాటు చేశాము. సో ఈరోజు కనుమ స్పెషల్ చేశాము మా ఇంట్లో. సో ఫస్ట్ మా అక్క నుంచి మొదలు పెడతాము. హాయ్ చెప్పక్క. హాయ్, ఎట్లున్నాయి అక్క వంటలు? సూపర్ ఉన్నాయా? ఏవి బాగా నచ్చినాయి? వడలా లేతే చికెనా? అన్ని సూపర్ ఉన్నాయా? ఓకే నందు, హాయ్ చెప్పు. అనుష, హాయ్ చెప్పు. ఇప్పుడు మురళి దగ్గరకు వస్తా. మురళి మా అక్క కొడుకు. వీడు ఎందుకు రా చేతులు కట్టుకుంటున్నావు? హ్యాపీ సంక్రాంతి చెప్పండి మురళి. కనుమ స్పెషల్ ఎట్లున్నాయి మన ఇంట్లో ఈరోజు? బాగున్నాయా? మా మురళికి ఇక్కడ రాజంపేటలో బిర్యానీ వాళ్ళ ఉంది రెస్టారెంట్. సో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి మన ఇంటి ఫుడ్డే మేము ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ. రా మహి, హాయ్ చెప్పురా. హాయ్, హ్యాపీ సంక్రాంతి చెప్పు. ఓకే, ఇప్పుడు మా అన్న దగ్గరకు వస్తా. శాంత, హాయ్ చెప్పు. హాయ్ బాయ్. హాయ్ బాయ్.
ఇదో మా అత్త కూతురు పద్మ, హాయ్ చెప్పు పద్మ. హాయ్. ఇదో మా అక్క పద్మ, భర్త మా అన్న బాబన్న. హ్యాపీ సంక్రాంతి చెప్పన్న. ఎట్లున్నాయి అన్న? ఎట్లున్నాయి వడలు చికెన్ అన్న? వదిన కాదు, బాగున్నాయా? ఓకే ఓకే. ఇది మా అక్క లక్ష్మక్క, మా పెద్దమ్మ కూతురు. అక్క అక్కే వంటలన్నీ చేసింది. ఇదో మా బావయ్యన, ఈడ ఫైర్ స్టార్ అన్నమాట. మా బావ అంటే మా సరస్వతి అక్క, అక్క వాళ్ళ హస్బెండ్ అన్నమాట. మాకన్నిటికీ ఏ కార్యం జరిగినా మా ఫ్యామిలీలో ఆయనే ముందుండి అన్ని చేస్తారనమాట. బావా ఎట్లున్నాయి బావా ఈరోజు వంటలు? బాగున్నాయా? మా బావ అన్ని బాగా స్పెషల్స్ బాగా చేస్తాడు ఈరోజు అన్నిట్లో. సో మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయనకే మేము అప్పచెప్తాం అన్నమాట. అది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మా అన్న, మా వియ్యంకురాలు ప్లస్ మా అన్నయ్య, మా కోడలు వాళ్ళ ఫాదర్. అన్న హ్యాపీ సంక్రాంతి చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి హ్యాపీ సంక్రాంతి. ఓకే. ఈ సంక్రాంతి అనేది నాకు స్పెషల్. నా చరిత్రలో నేను ఇంత మందిని మా ఇంట్లో నేను కూర్చోబెట్టి ఫోన్ చేయడము 30 ఏళ్ల తర్వాత. నేను గల్ఫ్ లో ఉద్యోగం ఇస్తే గల్ఫ్ లో ఉండేవాడిని. మా ఫ్యామిలీ మా కుటుంబం అంతా కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నా జన్మ ధన్యమైంది. ఓకే. లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేని ఘట్టం నాకు ఇది. చాలా హ్యాపీగా జరుపుకున్నావు అన్నమాట. దీని కారకుడు ఒక్కడు, వాడే నా మనవడ. మనవడ చరిత్ బాబు. చరిత్ బాబు హాయ్ చెప్పు. చరిత్ బాబు హాయ్. చరిత్ బాబు వల్ల అందరూ గ్యాదర్ అయినాం ఈరోజు. అందరం హాయ్ చెప్పు. జాను హాయ్. ఇదో మా బాబు కొడుకు తేజ, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్. ఏం తేజ ఎట్లున్నాయి ఈరోజు మామ వాళ్ళ ఇంట్లో? ఏం నచ్చినాయి నీకు? సంక్రాంతి చెప్పు, ఎలా జరుపుకుంటున్నావు మామ వారి ఇంట్లో? అత్రాసాలా? చాలా బాగుంది సంక్రాంతి. ఎవ్రీ ఇయర్ వస్తాను. ఎవ్రీ ఇయర్ రావాలి మీరు అమెరికా నుంచి? ఇక్కడ వచ్చి మన బంధువులందరితో గడిపి చేసుకోవాలన్నమాట. అబ్సల్యూట్లీ. ఓకే. హ్యాపీ సంక్రాంతి చెప్పు. చెప్పండి జాను అండ్ తేజ. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. వి మిస్ యు లిక్కి అంటుందు. ఓకే. సూర్య అండ్ సూర్య ఆల్సో. ఇప్పుడు మా వదిన, మా వియ్యంకురాలు ప్లస్ వదిన అవుతుంది నాకు విజయ. అన్ని హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు వడ్డిస్తుంది అందరికి. మొత్తం అన్ని ఈరోజు మా పూజ ఉండేది గుళ్ళు. రండి రండి రండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి అందరూ. ఇంక మీ ఇద్దరు రండి. ఇంకా మీ ఇద్దరికి ఉంది. ఏపిస్తా. ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ శాంత వాళ్ళ అమ్మాయి నవ్య. నవ్య సే హాయ్. హ్యాపీ సంక్రాంతి. ఓకే. మా వదిన వాళ్ళ పాప పద్మ కూతురు ఐష. హాయ్ చెప్పు ఐష. హ్యాపీ సంక్రాంతి. ఓకే. రా నవి, వీడి పేరు ఏం పేరు? పద్మేష్. పద్మేష్ హాయ్ చెప్తున్నా. ఇప్పుడు అందరూ హ్యాపీ సంక్రాంతి చెప్పండి. హ్యాపీ సంక్రాంతి మురళి తేజ. అందరూ హ్యాపీ సంక్రాంతి చెప్పండి. ఇక కనుమ రోజైతే అందరం సరదాగా కాసేపు డ్యాన్సులు అది వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ ఆడవాళ్ళు ఎందులోనూ తీసుకోరు అనే దానికి నిదర్శనంగా మా అక్క ఈల వేసి మరీ నిరూపించింది. ఇక కనుమ రోజు సాయంత్రం పశువుల కుప్పాని మంట వేస్తారు. సో ఆ రోజు సాయంత్రం ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారన్నమాట. సో అక్కడికి వచ్చి అక్కడ గౌరమ్మకి కొబ్బరికాయలు అవి కొట్టుకుని వెళ్తారు. అలాగే పశువులను ఈ మంట చుట్టూ తిప్పుతారన్నమాట. అలాగే మేమంతా అక్కడికి వెళ్ళాము ఆ రోజు సాయంత్రము. ఇక్కడ చరిత్ బాబు చాలా బాగా ఎంజాయ్ చేశాడు అందరినీ చూసుకుంటూ.
చివరగా గౌరమ్మని అందంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ రోజు చాలా బాగుంటుంది. చివరి రోజు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ అక్కడికి చేరుకొని అమ్మవారిని పూజించి అమ్మవారిని ఊరేగింపుగా సన్నాయి, డోలు, డప్పుల వాయిద్యాలతో తీసుకుంటూ వెళ్తారు. గొబ్బి పాటలు, కోలాటం నృత్యాలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి చివరగా నీళ్లలో కలుపుతారు. ఇదండి ఈ 3 రోజుల సంక్రాంతి పండుగ సంబరాలు. ఇదండి 3 రోజుల పాటు మా కూచివారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాలు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.